హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటంటే నా యొక్క యూట్యూబ్ జర్నీ. సో నా యొక్క యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడమే జరిగింది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను. అంటే కరెక్ట్ లాస్ట్ ఫిబ్రవరిలో నేను ఛానల్ స్టార్ట్ చేయడమే జరిగింది. సో నా యొక్క కోరిక ఏంటంటే స్టార్ట్ చేసే ముందు, సో పేరు కూడా మనం ఛానల్ మీ పేరు చూడ నా పేరు చూడొచ్చు, జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ సొసైటీ అనే పేరు పెట్టడానికి కూడా నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే సో దానికంటే ముందు కంటెంట్ ఎలాంటి కంటెంట్ పెట్టాలి, సో నాకు సూటబుల్ అయ్యే కంటెంట్ ఏంటిది అని నేను రీసెర్చ్ చేసినప్పుడు, సో జాబ్ అప్డేట్స్ గురించి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో అందరూ కూడా ఎవరు కూడా న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వట్లా, సో అందరూ కూడా యూట్యూబ్స్ ఫాలో అవుతున్నారు లేదా షార్ట్స్ ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకు ఏదో ఒక అప్డేట్ ఇద్దాము అని ఈ జాబ్స్ అప్డేట్ రిలేటెడ్ కంటెంట్ నేను చూస్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఎనీవే, నేను ఆ కంటెంట్ చూస్ చేసుకున్న మంచి మీ అందరూ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి మంచి సబ్స్క్రైబర్స్ ఇది అయ్యారు మన ఛానల్కి. సో అదేవిధంగా ఫ్రెండ్స్, అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేదే నా కోరిక, కానీ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి లేదా కంటెంట్ని వీడియో రికార్డ్ చేయాలంటే ఎలా అనేది కూడా నాకేం తెలియదు. సో ప్లస్ చాలామంది నేను చాలా యూట్యూబ్స్ చాలా రీసెర్చ్ చేసినప్పుడు థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. థంబ్నెయిల్ చేయడం ఎలా, సో నాకు థంబ్నెయిల్ ఎలా చేయాలి కూడా తెలియదు. బట్ నేను అన్నీ కూడా యూట్యూబ్లో రీసెర్చ్ చేసి యూట్యూబే నాకు నేర్పింది. సో కాబట్టి ఎవరైతే న్యూగా నాలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరందరికీ కూడా యూట్యూబే నేర్పుతుంది ప్రతి ఒక్క టమ్ లైక్ హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్. సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దానికి సంబంధించిన వీడియోస్ వస్తాయి, వాటి ప్రకారం మీరు స్టెప్ బై స్టెప్ లెర్న్ చేసుకుంటూ మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ నేర్చుకోవచ్చు. లేదా థంబ్నెయిల్ మీరు ఫోటోషాప్లో కూడా చేయొచ్చు లేదా క్యాన్వాలో కూడా చేయొచ్చు. బట్ నేనైతే మాత్రం నేను పిక్సెల్ ల్యాబ్లో ప్లస్ ఫోటోషాప్లో కూడా నేను థంబ్నెయిల్ చేయడం అయితే యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను. సో అలా థంబ్నెయిల్ స్టార్ట్ చేయడం నేర్చుకున్నాను. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేశాను. అఫ్కోర్స్ మన వీడియోస్ క్వాలిటీ అయితే స్టార్టింగ్లో లేవు. సో ఈ మధ్య నేను కొన్ని డివైజెస్ తీసుకోవడం అయితే జరిగింది. సో దానివల్ల కొంత క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, అలాగే కంటెంట్ నేను చూస్ చేసుకునేటప్పుడు నాకు తెలుసు ఈ జాబ్స్ రిలేటెడ్ కంటెంట్స్కి పెద్దగా ఆదరణ ఉండదు అని. కానీ నేను ఫుల్ టైం జాబ్ చేస్తూ నాకు ఈవినింగ్ సెట్ అయ్యే రిలేటెడ్ కంటెంట్ ఇదే అనిపించి నేను ఈ కంటెంట్ అయితే చూస్ చేసుకున్నాను. సో అదేవిధంగా మీ అందరికీ ఈ కంటెంట్ యూస్ఫుల్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. బట్ నాకు ఎనీవే మీరు కమెంట్ రూపంలో అయితే నేను చూస్తాను ఎవరైనా మంచి కమెంట్ చేస్తారేమో అని. స్టార్టింగ్లో కమెంట్ చేస్తారు ఏంటంటే మీ వాయిస్ తక్కువ వస్తుంది, కొంచెం వాల్యూమ్ పెంచండి అని. సో దానికోసమే ఈ డివైస్ని పర్చేజ్ చేశాను రీసెంట్గా. సో అప్పటి నుంచి క్వాలిటీలో మన వీడియోలో వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా వీడియో విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ, అదే దానికోసమనే రింగ్ లైట్తో పాటు స్టాండ్ కూడా పర్చేస్ చేశాను. సో దాని ద్వారా కూడా మీకు రికార్డ్ కూడా చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, సో ఇలా మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను. నా యొక్క అంబిషన్ ఏదైతే ఉందో అదైతే ప్రజెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వ్యూస్ కూడా మీ నుంచి నెంబర్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకనొక టైంలో నాకు అనిపించింది ఈ వ్యూస్ చూసినప్పుడు ఛానల్ని క్లోజ్ చేస్తే బాగుండేమో, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎవరు నచ్చట్లేదు మన వీడియోస్ అని అనిపించి ఛానల్ని క్లోజ్ చేద్దామని కూడా అనిపించింది. కానీ సో నేను ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక ఫస్ట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లోజ్ చేయను, ఈ ఛానల్ అనేది నేను కష్టపడి ప్రతి ఒక్క ఐటెం నేను నేర్చుకొని యూట్యూబ్ని అంటే వీడియో ఎలా రికార్డ్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, సైన్ ఇన్ ఎలా అవ్వాలి, సైన్అప్ ఎలా అవ్వాలి, ప్లస్ మానిటేషన్ ప్రాసెస్ కూడా నేర్చుకొని రీసెంట్గా మీ అందరికీ మన ఛానల్ నుంచి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పాలి. మన లాస్ట్ మంత్ మన ఛానల్ మానిటేషన్ కూడా కంప్లీట్ చేసుకుంది, కంప్లీట్ మానిటేషన్తో మన ఛానల్ ఇప్పుడు రన్ అవ్వబోతుంది. సో ఇదంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరి యొక్క సబ్స్క్రిప్షన్ వలనే ఇది సాధ్యమైంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంకా కొంత కంటెంట్ అయితే నేను ఇంప్రూవ్మెంట్ చేయాలి, అవి కూడా అతి త్వరలో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. మీరు చూడొచ్చు లాస్ట్ 2 వీడియోస్లో కూడా నేను కింద మనం ఏమైతే లైక్ జాబ్ రోల్, అదేవిధంగా శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్, అవన్నీ కూడా మీకు కింద టెక్స్ట్ రూపంలో ఇస్తున్నాను. టెక్స్ట్ రూపం విత్ సౌండ్తో పాటు వస్తుంది. అలా
ప్రతి ఒక్క చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొని వస్తాం అతి త్వరలో. సో అదేవిధంగా ఇంకొక చిన్న ఆలోచన కూడా ఉంది, అదేంటంటే ప్రతిరోజు మన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని కూడా అతి త్వరలో దాన్ని కూడా ఆన్ ట్రాక్ తీసుకొస్తాం. ఎందుకంటే అసలు ఏమీ తెలియని కంటెంట్ నుంచి, ఏమీ తెలియని నేను కొంత కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకొస్తూ ఇప్పటివరకు తీసుకొచ్చాను. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు నాకున్న 1500 మంది సబ్స్క్రైబర్లో ఎవ్వరు కూడా, ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా నా ఫ్యామిలీ మెంబర్ కాదు, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా కాదు, ఎవ్వరికి కూడా నా ఛానల్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే నాకు జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కావాలి. ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే చూసే సబ్స్క్రైబర్స్ కావాలి అని నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయాలి. ఈవెన్ ఈ రోజు వరకు కూడా కంప్లీట్ మానిటైజేషన్ అయినా కూడా నేను ఎవరికి ప్రమోట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే అలాంటి సబ్స్క్రైబర్స్ మనకొద్దు, నాకు జెన్యూన్ సబ్స్క్రైబర్సే కావాలి. నేను చెప్పే కంటెంట్ వాళ్ళకు నచ్చి వాళ్ళు డైలీ చూసే, సబ్స్క్రైబర్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి రోజు అప్డేట్ చూసే వాళ్ళు కావాలి అని నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ లింక్స్ని షేర్ చేయాలి. సో ఇప్పుడున్న నా 1500 మంది సబ్స్క్రైబర్స్ కూడా నా ఓన్గా వాళ్ళు నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న మెంబర్సే. సో ఫ్రెండ్స్ ఇంకా ఇలా మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని మన ఛానల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఏదైతే క్వాలిటీ కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అది కూడా అతి త్వరలోనే తీసుకొస్తాం. అఫ్కోర్స్ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి మీరు చూస్తూ ఉంటారు క్వాలిటీలో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే మీకు తెలుసు ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే అన్ని డివైజెస్ పర్చేస్ చేయడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? ఎవరికైనా పాసిబుల్ కాదు. సో కాబట్టి చిన్న చిన్నగా డివైజెస్ని పర్చేస్ చేసుకుంటూ, సో వన్స్ ఒకసారి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూస్ పెరిగాయి, సో దట్ ఏంటంటే నాకు కొంచెం నమ్మకం క్రియేట్ అవుతుంది. దానివల్ల నేను అన్నీ పర్చేస్ చేసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి నేను అన్నీ కూడా చిన్న చిన్నగా పర్చేస్ చేసుకుంటూ వచ్చాను. అలా ఈ డివైస్ మైక్ పర్చేస్ చేశాను, రింగ్ లైట్ని కూడా పర్చేసాను. ఎందుకంటే చాలామందికి నాకు కామెంట్ చేశారు అన్నా మీ లైటింగ్ డల్గా ఉంటుంది అని చెప్పారు, దానికోసమైనా రింగ్ లైట్ కూడా పర్చేస్ చేశాను. సో అలా కొంత క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ని అయితే తీసుకొస్తూ ఉంటున్నాం. నా ఒక అంబిషన్, ఫ్యూచర్ అంబిషన్ ఏంటి అంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఇచ్చే ఛానళ్ళకి ధీటుగా మన ఛానల్ని తీసుకురావాలి. అది సాధ్యపడే విషయమా అంటే ఖచ్చితంగా సాధ్యపడే విషయం, ఎందుకు కాదో చూద్దాం. కంపల్సరిగా వాటికి ధీటుగా మన ఛానల్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అదంతా ఎలా సాధ్యమవుతుంది ఏంటి అంటే మీరిచ్చే కమెంట్స్, అదేవిధంగా మీరు ఇచ్చే లైక్స్, మీరిచ్చే సబ్స్క్రైబర్స్ వల్లనే ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా మీరు ఎలాంటి కంటెంట్ని నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు నా కమెంట్ రూపంలో ప్రొవైడ్ చేస్తే అలాంటి క్వాలిటీ కంటెంట్ని నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మీరు ఈ ఛానల్ డెడికేటెడ్గా నేను క్రియేట్ చేసింది ఎందుకంటే చాలామంది నిరుద్యోగ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది, మన ద్వారా కొంత వాళ్ళకి అప్డేట్స్ ఉంటాయని ఛానల్ని స్టార్ట్ చేశాం. కాబట్టి మీరు నా కమెంట్ రూపంలో ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అలాంటి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ని మన ఛానల్లో తీసుకొస్తాం. ఫ్రెండ్స్ ఇంకొకటి, మన ఛానల్లో ఇప్పటి నుంచి లైవ్ వీడియోస్ని కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో వన్స్ ఒకసారి, లాస్ట్ టైం నేను ఆల్రెడీ వీడియో మన ఛానల్ స్టార్ట్ చేసే 1 మంత్ తర్వాత ఒకసారి పెట్టాను, కాకపోతే ఏంటంటే నాకు తెలియదు. ఎందుకంటే యూట్యూబ్లో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఈ రిక్వైర్మెంట్ అచీవ్ అయితేనే మీరు లైవ్ చేయగలుగుతారు అని నాకు ఒక అప్పుడు అవగాహన లేదు. బట్ ఎందుకంటే మన అన్ని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయినాం కాబట్టి ఇప్పుడు లైవ్ రికార్డ్ కూడా మనం చేయొచ్చు, అలాంటి కూడా ఒకటి ప్లాన్ చేద్దాం. సో ఇంకా మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చినా నాకైతే మీరు ఇన్పుట్ ఇవ్వాలి. అంటే మీకు నేను ఇచ్చే కంటెంట్ మీకు అర్థమవుతుందా లేదా, మీకు అది యూస్ఫుల్ అవుతుందా లేదా ఎలాంటి కంటెంట్ని మన ఛానల్లో తీసుకురావాలి, అలాంటి సజెషన్స్ మీరు ఇస్తే ఖచ్చితంగా నేను పాజిటివ్గా తీసుకొని అలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా కమింగ్ డేస్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా కొన్ని థాట్స్ అయితే ఉన్నాయి, అతి త్వరలో అలాంటి అన్నీ కూడా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేసాం కాబట్టి ఎట్ ఎ టైం అన్నీ అంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే నేనే రికార్డ్ చేయాలి, నేను ఆఫీస్ నుంచి రావాలి, ప్లస్ వీడియో రికార్డ్ చేయాలి, సో మన ఛానల్ అప్డేట్ చేయాలి, అది మీకు యూస్ఫుల్ అవ్వాలి. ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి మీ నుంచి ఒక 10 వ్యూస్ 20 వ్యూస్ తీసుకొచ్చే అలాంటి కంటెంట్ అయితే నేను చేయను. ఎందుకంటే ఇప్పటివరకు మనకు ప్రాక్టీస్ కోసమే చేసాము ఇవన్నీ వీడియోస్ కూడా. ఎందుకంటే నాకు అసలు ఏమీ తెలియదు కాబట్టి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చామనుకోండి మీరు. సో కమింగ్ డేస్లో ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ని చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో యొక్క లెంత్ పెరిగినా పర్వాలేదు, అది మీకు యూజ్ఫుల్ అయ్యే జాబ్ నోటిఫికేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లస్ అదేవిధంగా కమింగ్ డేస్లో ప్రభుత్వ పథకాల గురించి కూడా అతి త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో
ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు మీరు నా ఛానల్ మీద మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ఛానల్ అయితే కమింగ్ డేస్లో ముందుకు తీసుకెళ్దాం. సో నాతో పాటు మీరు కూడా మన ఛానల్ని అలానే ఎంకరేజ్ చేయండి. సో మీ నుంచి వాల్యుబుల్ ఇన్పుట్స్ని నేను ఈ వీడియో యొక్క కమెంట్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో యొక్క కమెంట్స్లో మీరు ఇచ్చే వాల్యుబుల్ ఇన్పుట్స్ నాకు చాలా పాజిటివ్గా ఉంటాయి. సో మీ మరొకసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మన ఛానల్ లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి నెలలో కంప్లీట్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. సార్ మీరు మాకు మీకు రెవెన్యూ వస్తుందా అంటే రెవెన్యూ రాదు. ఎందుకంటే $10 మనం అచీవ్ అవ్వాలి. $10 అచీవ్ అవుతాయి మనకు ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ నేను ఎంటర్ చేస్తేనే మనకు ఆ తర్వాత రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ $10 అనేది మనకి ఇంకా అచీవ్ అవ్వలేదు. ఎందుకు అచీవ్ అవ్వలేదు అంటే మనకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో కాబట్టి మనకు ఆ $10 అచీవ్ అవ్వలేదు. సో ఆ $10 అచీవ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ని మళ్ళీ కమింగ్ ఫ్యూచర్ వీడియోస్లో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్.